విన్నావమ్మా? నీ అల్లుడు ఎంత మాట అన్నాడో, అన్నయ్య మీద ప్రేమ వల్ల భర్త ప్రాణాలు తీసుకునేంత దుర్మార్గురాలను అమ్మా నేను. లాజిక్ ప్రకారం మీ అమ్మే చేసి ఉండాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకునేది ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది నాన్న. కడుపుని కరిగించే మాత్రలు తీసుకురామ్మ. నేను వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీ అమ్మకిస్తే, మీ అమ్మ వాటిని అట్టుకెళ్ళి సుభద్రాడి మందుల్లో కలిపేసింది. ఏంటి అలా చూస్తున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పెద్ద మగాడు అనుకుంటున్నావా? ఏ కాదా, నోర్మూయ్, టాపిక్ డైవర్ట్ చేయకు. ఇప్పుడు ఏమైంది? అక్కడ అంత పెద్ద గొడవ జరిగితే మా అక్క ముందు చెప్పడానికి నీకేంటి ప్రాబ్లం? పైగా సింహం అన్న చెప్పబోతుంటే వద్దు అని సైగ చేశావు. ఓ, కనిపెట్టావా? అవును, ఎందుకు అలా చేశావు చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు? అక్కడ జరిగిన గొడవ గురించి, బావగారు నీ తల పగలగొట్టడం గురించి. చెప్తే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఏదో ఒకటి అవుతుంది. సరే, ఏం జరుగుతుందో నేను చెప్పనా? వాళ్ళ మధ్య ఉన్న దూరం ఇంకా పెరుగుతుంది, ఇంకా తేడా వస్తే శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు నిజాన్ని దాచినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయా? తొలగిపోవు, కానీ పెద్దవి మాత్రం కావు. సుభద్ర వదిన మంచి మనిషి అర్చన, అలాంటి మనిషికి వీలైతే మన వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. నీకు తెలియదు అర్చన, నా విషయంలో వదిన ఎన్ని మాటలు పడిందో, ఎన్ని అవమానాలు పడిందో. మా అమ్మ చనిపోతూ నా బాధ్యతలు సుభద్ర వదినకు అప్పగించింది, ప్రయోజకుని చేయమని మాట తీసుకుంది. అప్పటినుంచి నన్ను తన సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంది, నన్ను ఒక్క మాట కూడా పండివ్వకుండా పెంచింది. వదినంటే మరో అమ్మ అంటారు, నా విషయంలో మాత్రం సుభద్ర వదిన మొదటి అమ్మ. నన్ను ఇంతటి వాణ్ణి చేసింది, పెళ్లి చేసి ఓ ఇంటి వాణ్ణి చేసింది. ఇలా మనిద్దరం కలుసున్నామంటే దానికి కారణం వదినే. అలాంటి మనిషి కోసం ప్రాణం ఇచ్చినా తప్పలేదు. అలాంటిది ఓ చిన్న నిజాన్ని దాచలేనా? ఏంటి బాబు, ఎమోషనలా? కానీ టచ్ చేసావు పూజారి. నేనెప్పుడు ముట్టుకున్నాను? ఏంటి జోకా, పొద్దున్నే గుర్తుచే నవ్వుతాను. పూజారి, సరికొత్త ప్రేమ సంతకం ఇది. సూపర్ అర్చన, ఇలా ముద్దు పెడతానంటే నా దగ్గర ఇంకో రెండు ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి. ఏయ్ నిన్ను, నేను ఇంకా కొట్టలేదు. ఎలాగూ కొడతావు కదా అని అర్చన. అమ్మా సత్య, ఇక్కడేం చేస్తున్నారు? ఈడేంటమ్మా ఇలా పడుకున్నాడు? వీడొకడు మందేస్తే మంచానికి కంచానికి తేడాదే లేదు వీడికి. నిజం తెలిసింది నాన్న. ఏమి నిజం అమ్మా?
సుభద్ర కడుపులోని బిడ్డ చనిపోవడానికి కారణం ఎవరనే నిజం తెలుసా? ఎవరు? అమ్మ. అమ్మ 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 అమ్మే సుభద్ర వేసుకునే టాబ్లెట్స్ మార్చేసింది, సుభద్రకి అబార్షన్ అయ్యేలా చేసింది. ఏంటమ్మా నువ్వనేది? ఇదంతా మీ అమ్మ చేసిందా? అవును నాన్న, సుభద్ర ఎలక్షన్స్ లో అమ్మని సర్పంచ్ అవ్వకుండా చేసింది కదా, అందుకే సుభద్రకి అమ్మతనమే లేకుండా చేసింది. ఛీ, ఇది మనిషా రాక్షసమ్మ? ఇంకా లోకం కూడా చూడని పసిబిడ్డని ఎలా పొట్టలు పెట్టుకోవాలనిపించిందమ్మా? ఉండు, ఇప్పుడే దాని అంతు తేలుస్తాను. వద్దు, ఇప్పుడు అడిగితే ఖచ్చితంగా ఆ బిడ్డ నేను చంపలేదంటుంది, అంతేకాకుండా ఆ నిజాన్ని సమాధి చేయాలని చూస్తుంది. దానివల్ల నష్టపోయేది సుభద్రే. అది నిజమేనమ్మా. అయినా మరీ ఇంత రాక్షసులా తయారైందేంటి సత్య? పల్లీలు తిన్నంత ఈజీగా ప్రాణాలు తీస్తుంది, షర్టు మార్చినంత ఈజీగా కుట్రలు చేస్తుంది. అమ్మ అణువణువులో ఆ కుటుంబాన్ని నాశనం చేయాలన్న పగ జీర్ణించుకుపోయింది నాన్న. అందుకే సుభద్ర చేతిలో ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. ఓడిపోయిన ప్రతిసారి ఈసారైనా గెలవాలి అన్న తపన పెంచుకుంటూనే ఉంది, కానీ ఇకనైనా మారదామని నిర్ణయించుకోవట్లేదు. అమ్మ పని మనిషిగా సుభద్ర ఇంటికి వెళ్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటిదేదో చేస్తుందని. కనీసం అలాంటి మంచి వాళ్ల మధ్య ఉంటేనైనా కాస్త బుద్ధొస్తుంది, మనిషిగా మారాలన్న ఆశ కలుగుతుంది అనుకున్నాను. ఇంతకి తెగిస్తుందని అనుకోలేదు నాన్న. అది సరే అమ్మా, ఇప్పుడేం చేద్దాం మరి? మనం సైలెంట్గానే ఉందాం నాన్న. రేపే ఈ విషయాన్ని సుభద్రకు చెప్తాను, తను ఎలా అంటే అలా చేద్దాం. అలాగే అమ్మా. ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఇంటికి మందు తీసుకురావద్దని? తాగితే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? నువ్వు తాగిందే కాకుండా మీ బావను కూడా చెడగొడుతున్నావు. ఏంటా బావన మళ్ళీ ఇంకోటి చెడగొట్టాలా? అయినా నేను తాగింది బావతో కాదు. మీ బావతో కాకపోతే ఇంకెవరితో తాగా? సత్యతోనా? అవును సత్యతోనే. మొంతోడు మామయ్య అని ప్రేమగా అడిగింది, మొగుడుసం కదా కాదనలేకపోయింది. సత్యం మందు తాగడం ఏంట్రా పిచ్చావన్న పట్టిందా? పిచ్చిన కాదు, నీకు నీకు పట్టింది. హలో సత్యని ఇంట్లో పెట్టి చదివించకుండా హాస్టల్లో పెట్టి చదివించు. అక్కడ సత్య బుద్ధిగా చదువుకోకుండా బ్యాండీకి బ్యాండ్ అంబాసిడర్ అయి కూర్చుంది. నేనే రెండు అంశులు కూగిపోతాను. అలాంటిది సత్య ఇదిగా ఏకంగా పులిబాట్లు వేసింది. ఏంట్రా నువ్వు అనేది నిజమే చెప్తున్నావా? అవ్వకవ్వక ఆగిపోయిన నా శోభనమే తొట్టు. అచ్చరే సత్య తాగేసి నిన్ను దేని గురించైనా కూపీ లాగిందా? కూపీ అంటే ఏంటి మనకే? అదే ఇన్ఫర్మేషన్ రా, సుభద్ర గురించి కానీ తన కడుపులోని బిడ్డ చనిపోవడం గురించి కానీ ఏమైనా అడిగిందా? అడిగినట్టే ఉంది, అడగనట్టు కూడా ఉంది. అడిగిందా లేదా అంటే
అడ్డ దిడ్డంగా మాట్లాడతావేంట్రా అడ్డగాడ ఏమ మనకే నాకేం గుర్తులేదా రేయ్ గుర్తు తెచ్చుకోరా ప్లీజ్ గుర్తు తెచ్చుకో ఆ ఈ రెండేళ్ళలో గేలట్టుకో దేనికి యా పట్టుకో చెప్తాను శ్రీ మద్రమారమణ గోవింద సత్యకు మొత్తం చెప్పేను మనకే నీ పని గోయిందా గోయిందా ఇప్పుడు దాకా గుర్తులేదన్నావు కదరా వేలు పట్టుకునేసరికి గుర్తొచ్చిందా నీకు ఎందుకంటే ఇదిగా ఈ ఏలేమో అవునని మరి ఆ వేలు పట్టుకుంటే ఏమందా కాదని అర్థం ఏమైంది మనకే ఏం లేదు ముందు పొద లోపలికి రామణి టిఫిన్ చేద్దాం సత్య నువ్వు మందు తాగావా నాకేం రోగం మందు తాగడానికి ఆ మందు కాదు ఈ మందు అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేంటి మందు ఏంటి నీ కూతురు నయ్యుండి మందు తాగితే ఇంకేమైనా ఉందా మన ఇంటి పరువు గంగలో కలిసిపోదు అదేంటి సత్య రాత్రి కదా ఇద్దరం కలిసి మందు తాగా లేదు మావయ్య నువ్వేదో పొరపాటు పడుంటావు అయితే సుభద్ర గురించి తన కడుపులోని బిడ్డ గురించి నీకేం చెప్పలేదన్నమాట చెప్పలేదు అంటే అందులో మీ హస్తం ఉందా సత్య ఏం మాటలమ్మా ఇవి కన్న తల్లిని అనుమానిస్తున్నావా అనుమానమేం లేదులే అమ్మా సర్లే టిఫిన్ చేయండి మేము తర్వాత తింటాంలే రై రా చూసావా నాన్న ఎంత తెలివిగా మాట్లాడుతున్నారో ఈ విషయం అర్జెంటుగా సుభద్రకు చెప్పాలి The number you are trying to call is currently not reachable. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న నేనే నేరుగా వెళ్ళి చెప్తాను చెప్పండి ఉదిరిగారు రాత్రి అర్జున్ తాగి ఇంటికొచ్చాడు సుభద్ర మీద చాలా కోపంగా ఉన్నాడు తన బిడ్డ దూరం అవటానికి కారణం సుభద్రే అని గట్టిగా నమ్ముతున్నాడు సుభద్ర అలా చేసుండదని ఎంత చెప్పినా వాడు వినే పరిస్థితిలో లేడు ఇప్పుడు పరిస్థితులన్నీ సుభద్రకి వ్యతిరేకంగా ఉన్నాయి ఉదిరిగారు అర్జున్ అపార్థం చేసుకోవడంలో తప్పులేదు కానీ ఎవరేమనుకున్నా ఎన్ని నిందలు వేసినా నా కూతురు మాత్రం బంగారు ఏ తప్పు చేదు ఆ విషయం నాకు తెలుసండి ఆ విషయం ఇప్పటికీ చాలాసార్లు నిరూపణ కూడా అయింది కానీ అర్జున్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు మనం ఇలాగే చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య మొదలైన ఈ గొడవ పెద్ద ఉపద్రవం అయ్యేలా ఉంది ఈ పరిస్థితి ముదరకముందే మనం ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే కలపాలి నా కోరిక కూడా అదే ఉదిరిగారు కానీ మా సుభద్రకి కడుపు పోవడానికి కారణం సుభద్రే అని అర్జున్ గట్టిగా నమ్ముతున్నాడు మనం ఎన్ని చెప్పాలని చూసినా వినట్లేదు వాళ్ళిద్దరినీ ఎలా కలుపుతాం దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటది
అర్జున్ ఎంత ఆవేశపరుడైనా తనకి సుభద్ర అంటే ప్రాణం. ఎంత కోపంలో ఉన్నా సుభద్రను చూడగానే శాంతిస్తాడు. ఆ విషయం నేను చాలాసార్లు గమనించాను. కాబట్టి సుభద్ర ఓసారి వచ్చి అర్జున్ సముదాయిస్తే ఈ సమస్య తీరిపోయే అవకాశం ఉంది. అది నిజమే. నేనిప్పుడే సుభద్రను పంపిస్తాను. చాలా సంతోషం మదన గారు. ఉంటానండి. ఉంటాను. ఎవరమ్మా? మీ అత్తయ్య గారు. ఏమంటున్నారు? మీరు పంతాలకి పట్టింపులకు పోయి బంధాల్ని బంధుత్వాన్ని వదిలేసుకున్నంత సులువుగా మేం వదులుకోలేం కదమ్మా. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశారు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నీ గురించేనే. ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో, ఇంకా భూమి మీదకి రాకముందే బిడ్డ కన్ను మూసింది. అది నీవల్లే జరిగిందని అర్జున్ కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్ళి అతన్ని సముదాయించుదాం, అసలు నిజం తెలిసేలా చేద్దాం అనే ఆలోచన ఉందా నీకు? అసలు అర్జున్ వెళ్ళిపోయాడన్న బాధ కాస్తైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనెందుకు అర్జున్ని సముదాయించాలి? నేనేం తప్పు చేయలేదు. అర్జున్ తప్పుగా అర్థం చేసుకుంటే అది నా తప్పు కాదు కదా. ఇదే ఈ మూర్ఖత్వమే వద్దనేది. ఓ ఆడదానికి తల్లిదండ్రుల ప్రేమ, అన్నా చెల్లెల అభిమానం ఓ వయసు దాకా నేనే. ఒకసారి పెళ్ళయ్యాక భర్తే సర్వస్వం అవ్వాలి, భర్తే ప్రాణం అవ్వాలి. నువ్వు పెద్ద డాక్టర్వి కావచ్చు, ఈ ఊరికి దేవతవి కావచ్చు, కానీ నువ్వు ఓ ఆడదానివే. నీకంటూ ఓ తోడు అవసరం. ఆ తోడు పేరే భర్త. చూడమ్మా, నువ్వు జనం కోసం ఎన్ని మంచి పనులు చేసినా, అన్నయ్య కోసం ఎన్ని త్యాగాలు చేసినా భర్తని దూరం చేసుకుని ఆడదంటే అందరికీ చులకనే. నీ ముందు దండం పెట్టిన వాళ్లే నీ వెనక దుమ్మెత్తి పోస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి అర్జున్కి క్షమాపణ చెప్పు. జరిగిందంతా మర్చిపోమ్మని ప్రాధేయపడు. అక్క, అమ్మ చెప్పింది కూడా నిజమే. తప్పెవరిది ఒప్పెవరిది అని వాదులాడుకునే బదులు ఒక చిన్న సారీ చెప్తేనే సమస్య సాల్వ్ అవుతుందన్నప్పుడు చెప్పడంలో తప్పే ఉందక్క. వెళ్ళక్క. సరే, వెళ్తాను. కానీ మీరు చెప్పారని కాదు, అర్జున్తో మాట్లాడాల్సిన విషయాలు కొన్ని మిగులున్నాయి, వాటిని తేల్చుకోవడానికి వెళ్తాను. వస్తాను. కంగారు పడకమ్మా, అంతా సవ్యంగానే జరుగుతుంది. త్వరగా ఈ సమస్య నుండి మమ్మల్ని బయటపడేయమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప మనం చేయగలిగిందేముంది? ఏంటి సత్య? సుభద్ర ఎక్కడ? బావగారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏదైనా ముఖ్యమైన విషయం? అవును, చాలా ముఖ్యమైన విషయం. ఏంటో చెప్పు. ఆ విషయం సుభద్రతోనే చెప్పాలి. అలాగా? అయితే అక్క రాగానే ఫోన్ చేస్తాను. సరే, నేను మళ్ళీ వస్తాను.
ఏమైందిరా తల పట్టేసింది నాన్న తల మీద 1000 కేజీల బరువు పెట్టినట్టు అనిపిస్తుంది దాన్నే హ్యాంగోవర్ అంటారా అందుకే ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాకకూడదు సెలెక్ట్ చేసుకొని తాగడానికి నేనేమి సంతోషంతో తాగలేదు నాన్న సుభద్ర చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేక తాగాను నాకు వచ్చిన బాధకి ఏ విషయమో తీసుకోవాలి మందుతో సరిపెట్టాను సంతోషించండి అంతంత పెద్ద మాటలు ఎందుకు లేరా వచ్చింది హ్యాంగ్ ఓవరే కదా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుంది కేవలం నీ కోసం తనకు ఒక అవకాశం ఇస్తానమ్మా కానీ ఒక్క షరతు ఈ రోజు నుంచి సుభద్ర ఈ ఇంట్లోనే ఉండాలి అన్నయ్య అన్న పదం కూడా తన నోటి నుండి రాకూడదు అలాగని సుభద్రను మాట ఇవ్వమను నువ్వు అడిగినట్టే సుభద్రను క్షమిస్తాను